రంగేదైనా రూపేదైనా తీరేదైనా దారేదైనా ఏ వేషం అయినా భాసేదైనా నివసించే ఆ చోటేదైనా మనిషికి వరసైనా కాకున్నా మనిషికి వరసైనా కాకున్నా ఇది మమతల మందారం ఇది జగతికి సింగారం ఇదే మన భారతం ఇలపై పూలరథం శక్తియుతం ముక్తి పదం మర విరసిన మందారం ఇది జగతికి సింగారం ఋషిముని జనము దేవత గణము వేద జ్ఞానమై వెలసిన వనము రామాయణము మహాభారతం భాగవతం మును చూపిన పదము సకల జనుల సుఖ జీవన యానం సకల జనుల సుఖ జీవన యానం ఇది విలువల మణిహారం విశ్వానికి ఆధారం ఇదే మన భారతం ఇలపై పూలరథం శక్తియుతం ముక్తి పదం మర విరసిన మందారం ఇది జగతికి సింగారం అస్త్రం శస్త్రం శాస్త్రం క్షాత్రం అర్చనకై అర్పించెడి పుష్పం ధర్మనిష్ట వెలిగించిన దీపం త్యాగ నిరతి తిరువాడెడి ధూపం బ్రతుకే భారతి గొక నైవేద్యం బ్రతుకే భారతి గొక నైవేద్యం ఇది వీరుల వ్యవసాయం విను వీధిల కాషాయం ఇదే మన భారతం ఇలపై పూలరథం శక్తియుతం ముక్తి పదం మర విరసిన మందారం ఇది జగతికి సింగారం పాఠశాల విద్యార్థి హ్యాండ్ స్టడింగ్ టెన్త్ క్లాస్ వానమ్మ వానము వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ వానమ్మ వానము వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ సెల్లల్లో నీళ్ళు లేవు సెలకల్లో నీళ్ళు లేవు వాగుల్లో నీళ్ళు లేవు వప్పుల్లో నీళ్ళు లేవు నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు వానమ్మ వానము వానమ్మ ఒక్కసారంగా వచ్చిపోవే వానమ్మ ఎలిగేటి మిరపసేను ఎండల్లో ఎండిపాయే చక్కటి మొక్కజొన్న ఎక్కెక్కి ఎడవసాగే పాలు సూపునే కంకి పాలన్నీ ఎండిపాయే నీళ్ళు సూపునే సేను నీళ్ళాడాలేకపాయే వానమ్మ వానము వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ నల్లాని గౌడు బర్రే తెల్లాని ఎల్లానావు ఎల్లన్న మేకపోతూ చక్కాని లేక కూడా కరమింట్లో సాకాలేక కడికోని కమ్ముకుంటే వానమ్మ వానమ్మో వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ కొంగున నీళ్లు తెచ్చే నింగిలో మబ్బులేవి చెంగు చెంగున ఎగిరే చెరువుల్లో చేపాలేవి తెల్లాని కొంగ బాబా కళ్ళల్లో ఊపిరేది వానమ్మ వానమ్మో వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ కర్రు నడవకపాయే గుర్రు నడవకపాయే తాలి పుస్తెరువాయే తట్టి చెంబులు పాయే నిద్రబారిన బతుకు వరరాజు పాలే వానమ్మ వానమ్మో వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ శన్నో మిత్ర శంవరుణ శన్నో భవత్వర్యమ శన్న ఇంద్రో బృహస్పతి
शिन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु मामवतु वक्तारम् ॐ शान्ति 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 ఈనాటి కార్యక్రమానికి మనకు అతిథులుగా విచ్చేసినటువంటి హనుమారెడ్డి గారు, శంకరయ్య గారు మరియు భరత్ గారు, సభాధ్యక్షుడు వహించినటువంటి సంపదరెడ్డి కడప్పానెడ్డి గారు, పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని బృందము, విద్యార్థులు మరియు బాల బాలికలందరికీ కూడా 70వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. పరమాత్మ మీ అందరికీ మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, బలాన్ని, విద్యను ప్రసాదించాలని ఈ సందర్భంగా నేను పరమాత్మ ప్రార్థిస్తున్నా. స్వాతంత్ర పోరాటం కొరకు పోరాడినటువంటి నాయకులలో రెండు రకాలు ఉన్నారు. కేవలం అహింస ద్వారా సాధ్యమైతేనే వాళ్ళు ఒక భాగము, నోను అట్లా సాధ్యం కాదు, తప్పనిసరిగా మనం పోరాటం చేసి సాధించుకోవాలి. రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఏ ఒక్క దాంతో కూడా సాధ్యము కాదు. ఒక్కొక్కసారి అహింస ప్రాధాన్యత, ఒక్కొక్కసారి పోరాటం ప్రాధాన్యత. కాబట్టి రెండింటిని కలిపి మనము తెలుసుకున్నప్పుడే మనకు విజయం లభిస్తుంది, లభించింది. ఆజాద్ చంద్రశేఖర్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, తర్వాత అతనికే నేతాజీ అని పేరు, తర్వాత చాలామంది ఉన్నారనుకోని, సుఖ్దేవ్ అని, రాజ్గురు అని, ఇక పెద్ద పెద్ద వాళ్ళు. ఇక అహింస సిద్ధాంతంలో కూడా గాంధీ మహాత్మ బాగా పేరున్నది, ఇంకా కొంతమంది కూడా ఉన్నారు, వినోబా భావే లాంటి వాళ్ళు. అయితే రెండు రకాల నాయకులు తీవ్రంగా పోరాటం చేసింది. అహింస సిద్ధాంతంలో కూడా వచ్చినటువంటిది ఎటువంటిది అంటే, క్విట్ ఇండియా మూమెంట్లో కూడా అందరు వెళ్ళిపోవాలని ఒకసారి నినాదం చేయడం, మనము సహకరించకుండా సహాయ నిరాకరణ ఉద్యమం అని ఒకటి, ఎవరు కూడా పనిచేయొద్దు, విదేశీ ప్రభుత్వం మనలో పనిచేస్తున్నప్పుడు మనం పనిచేయకుండా వాళ్ళను వ్యతిరేకించాలి, ఏదో ఇట్లయితే వినేది పప్పులు ఉడికేటట్టు లేవు అని చెప్పి తీవ్రంగా పోరాటం చేయాలి అని చెప్పి కొంతమంది చాలా తీవ్రంగా ప్రయత్నం చేసిన వాళ్ళకు ఉరి శిక్షలు కూడా పడ్డాయి. అయినా కూడా భయపడలేదు, నీకేం కావాలని చివరికి అడిగితే, భారత్ మాతాకి జై, మాకు స్వతంత్రం కావాలి, ఆంగ్లేయులు వెళ్ళిపోవాలని చెప్పే ఉరి శిక్షను తీసుకున్నారు తప్ప ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి అది కావాలని కోరలే. అంటే ఏమిటి మనం అర్థం చేసుకోవాల్సింది, భారతదేశానికి స్వాతంత్రం తెప్పించడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. అసలు వాళ్ళ ముఖ్య ఉద్దేశం అర్థమైంది, దేని కొరకు స్వాతంత్రం కావాలి, స్వతంత్రకర్త. స్వతంత్రం అంటే ఏమిటి, తన పనిని తన ఇష్టం ఉన్నట్టు చేసుకునే శక్తి సామర్థ్యాలకు స్వతంత్రకర్త అని పేరు. ఇది దేశము కాబట్టి దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలందరూ చట్టం చేసి ఆ చట్టాన్ని అందరు అంగీకరించి నడిచే పద్ధతికి స్వతంత్రం అని పేరు. వాళ్ళు చేసిన చట్టం మనం నడిస్తే స్వతంత్రం కాదు, మనం చేసిన చట్టంలో ప్రకారంగా మనం నడిస్తే స్వతంత్రం అన్నమాట, అది స్వతంత్రం. అయితే అది వచ్చి మనకి ఇప్పుడు 69 సంవత్సరాలు పూర్తయిపోయి 70వ సంవత్సరం అవుతాం ఇవాళ ప్రారంభం. అయితే ఇప్పటి వరకు మనం స్వాతంత్రంలో కూడా అతి ముఖ్యమైనటువంటి కనీసం 5 ప్రాధాన్యతలు సాధించాలని అనుకున్నాం, ఇవాళటి వరకు కూడా కాలేదు. ప్రభుత్వం అంగీకరించింది, ప్రజలు అంగీకరించారు, అందరు ప్రయత్నం చేస్తారు, ఇంకా సాధ్యమైతే లేదు. కావాలి కావాలని ప్రతి ఒక్కరు అనుకుని చెప్తే అవుతుంది, అది కేవలం ప్రభుత్వమే చేస్తే అవుతుంది అనుకుంటే సాధ్యం కాదది. ఉదాహరణకి ఏమేమిటి అత్యవసరాలు, అందరికీ భోజనం కావాలి. ఇవాళ కూడా భోజనం లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, 2-3 రోజులకు ఒకసారి తినే రోజులు కూడా ఉన్నారు. మనం మునిక పేపర్లలో చూస్తుంటే వారం రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళు ఉన్నారని కూడా చూస్తున్నాం. తర్వాత అందరికీ బట్టలు ఉండాలి, బట్టలు లేకుండా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, మనం కనబడుతున్నారు, తిరుగుతుంటే మనం చూస్తున్నాం. అంటే ఏమిటి, పూర్తి కాలే. తర్వాత ఇల్లు లేని వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, ఇది కూడా కనీసం ఇల్లు కూడా అందరికీ ఉండాలి. ఇవన్నీ సాధించాలని స్వతంత్రం తీసుకొచ్చుకున్నాం మనం. తర్వాత విద్య, అందరు కనీసం 10వ తరగతి చదువుకోవాలి,
ఇవాళ వరకు పదవి చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు భారతదేశంలో. వైద్యం వైద్యం అందకుండా దవాఖాన ముందే ఉండి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంటికాడ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, దవాఖాన పోయినాక లోపల సీట్ లేక లోపలి పోక బయటనే ఉండి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏమిటి, స్వతంత్రం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏదైతే ఉన్నదో అది ఎందరు ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని గవర్నమెంట్లే చింత చేసినా ఇవాటి వరకు మాత్రం సాధించలేదన్న సత్యం. అది ఎట్లా సాధ్యమవుతుంది?